సౌత్ వర్సెస్ బాలీవుడ్ అని గత కొన్నాళ్లుగా చర్చ నడుస్తుంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రైజింగ్ ఇండియా సమిట్ 2023 అనే కార్యక్రమంలో బాలీవుడ్ పై కాజల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ లో రష్మిక సౌత్ సినిమాలపై వ్యాఖ్యలు చేస్తూ అక్కడ మంచి లవ్ సాంగ్స్ ఉండవు, అన్ని మాస్ మసాలాలే అంటూ కామెంట్స్ చేయడంతో సౌత్ వాళ్ళంతా, నువ్వు సౌత్ అమ్మాయి అయి ఉండి సౌత్ లో పేరు తెచ్చుకుని ఇలా అంటావా, బాలీవుడ్ కంటే సౌత్ లోనే ఎక్కువ లవ్ మెలోడీ సాంగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023 అనే కార్యక్రమంలో బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుందని, భాషా భేదాలతో పట్టింపు లేకుండా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని దక్షిణాది చిత్రసీమ ఆదరిస్తూ ఉంటుందని పేర్కొన్నది. ఆ స్నేహతత్వం బాలీవుడ్ లో ఉండదని, ప్రొఫెషనలిజం పోటీతత్వం తప్పితే క్రమశిక్షణ నైతిక విలువలు పూర్తిగా నార్త్ ఇండస్ట్రీలో కనిపించవు అని, అందువల్లే బాలీవుడ్ కంటే దక్షిణాదిలోనే తాను సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానని పేర్కొంది. అంతేకాదు, తను ముంబైలోనే పుట్టి పెరిగినప్పటికీ సౌత్ ఇండస్ట్రీనే నాకు పుట్టిల్లుగా మారిపోయిందని, బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా పరాయి ఇండస్ట్రీ అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది. బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ ఎక్కడైనా హార్డ్ వర్క్ మాత్రమే విజయాల్ని తెచ్చిపెడుతుందని నమ్ముతుంటానని, సక్సెస్ కు షార్ట్ కట్లు ఉండవని పేర్కొంది. దీంతో కాజల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాజల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నెటిజన్లు ట్రోల్ చేస్తే సౌత్ లో మాత్రం అభినందిస్తున్నారు.